స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మా బటన్ చేరు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఉమా ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఇయర్లో చాలా మూవీస్ వచ్చినాయి అప్ అండ్ డౌన్స్ జరిగినాయి కొంతమందికి బ్లాక్ బస్టర్ అయినాయి కొంతమంది యావరేజ్గా ఉన్నాయి సో ఎవరికి ఎలా ఉంది అనేది ఈ రోజు ముందుగా ప్రభు సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ సార్ థ్యాంక్ యూ ద సేమ్ అండ్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ టు దూవర్స్ ఆఫ్ సుమన్ టీవీ షూ సో ఇయర్ మొత్తం మూవీస్ చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి చాలా హిట్ మూవీస్ ఉన్నాయి సో యావరేజ్ మూవీస్ ఉన్నాయి సో వాటర్ ప్లాప్లు ఉన్నాయి వాటర్ ప్లాప్లు కూడా ఉన్నాయి సో ఇయర్ సినిమా వాళ్ళకి ఎట్లా ఉంది ఎవరికి ఏ హీరోస్కి ఎట్లా ఉంది అనేది చూద్దాం సార్ ఫస్ట్గా చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేటువంటిది ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి ఒక సూపర్ డూపర్ హిట్ ఒక సూపర్ ప్లాప్ వాల్తేరు వీరయితో సంక్రాంతి సార్ చాలా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది చాలా మంచి విజయం చేకూరింది వీరయ్య తోటి అయితే వాల్తేరు వీరయ్య సక్సెస్ అనేటువంటిది చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేస్తున్న టైంలోనే మళ్ళీ హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినటువంటి సినిమా బోలాశంకర్ బోలాశంకర్ సినిమా ఒక యావరేజ్ సినిమా అవుతుందని అనుకున్నాం కానీ అంత డిజాస్టర్ అవుతుందని మాత్రం ఆరు ఊహించలేదు ఏ రూపంగా చూసుకున్నా సరే ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇవ్వలేనటువంటి సినిమాగా నిలబడిపోయింది బోలాశంకర్ సో చిరంజీవి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ రిజల్ట్ అనేటువంటిది నెక్స్ట్ ఇక ఆయనకి రాబోయే సినిమా అనేటువంటిది వశిష్ట దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈవి క్రియేషన్స్ వాళ్ళు చేస్తున్నటువంటి సినిమా రేపు సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకి వెళ్తుంది అది చిన్న బోలా శంకర్ అనేటువంటిది ఎలా జరిగింది ఎందుకంత మిస్ఫెయిర్ ఏందనేటువంటిది ఎప్పటికీ అర్థం కాదు కంటెంట్ అనేటువంటిది ఎప్పుడో తీసినటువంటి వేదాలం సినిమా దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి వేదాలం సినిమా అందుకే ఇప్పుడు శ్రీ చిరంజీవి గారికి ఈ సందర్భంగా అందరూ చేసినటువంటి రిక్వెస్ట్ ఫ్యాన్స్ అందరూ చేసినటువంటి రిక్వెస్ట్ కానీ దే డోంట్ గో ఫర్ ద రీమేక్ సార్ ఇది టాపిక్ రీమేక్స్ చేస్తున్నారు పెద్ద పెద్ద స్టార్లు కూడా చేస్తున్నారు అంటే ఒకప్పుడు రీమేక్ చేయడం తప్పు కాదు సినిమా అనేటువంటిది రీమేక్లు అనేటువంటివే ఉంటాయి ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు కాదు సినిమా అనేటు పుట్టినప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచే రీమేక్ ట్రెండ్ అనేటువంటిది స్టార్ట్ అయింది ఒక భాషలో హిట్ అయిన సినిమా ఇంకో భాషలో సినిమా తీయటం అనేటువంటిది అప్పటి నుంచే ఉన్నటువంటి ట్రెండ్ అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేటువంటి వచ్చిన తర్వాత సినిమాలు అన్ని భాషల్లో అందరూ అన్ని సినిమాలు చూసేస్తున్నారు వేరే భాషలు కూడా ఇప్పుడు వేదాలను చిరంజీవి గారు అనుకుంటే వేదాలను యాక్చువల్గా ఓటీటీలో రాలేదు అది ప్లాట్ఫామ్స్లో ఎక్కడ రాలేదు రాలేదు కాబట్టి ఆ చిన్న ధైర్యంతో చేశారు తప్ప అంతకుముందు వచ్చిన గాడ్ ఫాదర్ని అయితే అందరూ చూసేశారు కాబట్టి ఇప్పుడు ఇదివరకు ఓ ఓ రీమేక్ సినిమా చేస్తున్నప్పుడు ఆ రీమేక్ తాలూకు ఇది ఎవరికి తెలిసేది కదా అదర్ లాంగ్వేజ్లో హిట్ అయింది కదా మన లాంగ్వేజ్లో ఏం కాదు ఇప్పుడు అందరూ చూసేస్తున్నారు మోర్ ఎవరు చాలా అవుట్డేటెడ్ ఇది అయిపోయింది అది అన్నా చెల్లి సెంటిమెంట్ అయితే ఎటువంటి తప్పటి కాబట్టి ఆ బ్యాడ్ రిజల్ట్ రావడం జరిగింది కానీ చిరంజీవి గారి కృషిలో మాత్రం ఆయన చేసినటువంటి ఎఫర్ట్లో మాత్రం అక్కడ లోపం కనిపించదు మనకి బట్ ఇట్ మిస్ఫేర్ సో నెక్స్ట్ చూసుకుంటే బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఎక్కడ చూసినా జై బాలయ్య అనేటువంటిది ఒక మారు మోగిపోతున్నది ఈ సినిమాకి సంబంధం కాదు ఇప్పుడు రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్గా అయ్యేటటువంటి జరిగినటువంటిది వీర నరసింహారెడ్డి ఒకటి వీరసింహారెడ్డి ఒకటి అట్ ద సేమ్ టైమ్ భగవత్ కేసరి రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వటం అనేటువంటిది జరిగింది సో బాలకృష్ణ గారికి ఈ సంవత్సరం ద బెస్ట్ హీరోగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక హీరోకి బ్యాక్ టు బ్యాక్ అంతకుముందు కూడా అఖండ యాక్చువల్గా హ్యాట్రిక్ అనుకోవాలన్నమాట బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావటం అనేటువంటిది ఒక స్టార్కి ఈ టైంలో చాలా చాలా వెరీ వెరీ రేరెస్ట్ ఇది అనమాట కాబట్టి ది సిరీస్ ఆఫ్ బాలయ్య బాలకృష్ణ గారికి చాలా అది కాకుండా అన్స్టాపబుల్ అనేటువంటి ఒక షో ద్వారా కూడాను ఆయన చాలా చాలా అద్భుతమైన పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నారు ఈ టైంలో ఒక సక్సెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి స్టార్ ఎవరు ఉన్నారంటే అది బాలకృష్ణ అని చెప్పి సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ రెండిట్లో ఫుల్ గా వచ్చింది మోర్ ఎవరు ఈ బాలయ్య జై బాలయ్య అనే నినాదం ఒకటి బాగా విపరీతంగా జనంలోకి వెళ్ళిపోవటం జరిగింది సో దట్ ఈస్ బా బాలకృష్ణ గారిది ఇక ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తయారవుతున్న సినిమా ఒకటి ఇక్కడైతుంది ఈ నెక్స్ట్ ఇయర్ వెంకటేష్ గారు వెంకటేష్ విషయానికి వస్తే రానానాయుడు సీరియల్ వెబ్ సిరీస్ ఆ వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ అయింది ఇక వేరే ఫిలింగా ఏమి రిలీజ్ కాలేవుతుంది సైందో రేపు జనవరి థర్టీన్త్ రిలీజ్కి సిద్ధమవుతుంది రానా నాయుడు అనేటువంటిది ఆయనకి ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అనేది జరిగింది అది తెలుగులో కొద్ది రోజుల తర్వాత దాన్ని తీసేశారు ఆ బూతులు ఆ డబల్ మీనింగ్లు ఆ సెక్స్ ఆ ఓరియంటేషన్ అది మనకు సంబంధించిన కంటెంట్ కాదు అది నిజంగా ఎందుకంటే వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది అంత ఫ్యామిలీస్లో అంత ఫాలోయింగ్ ఉండి అన్ని హిట్స్ ఉన్నటువంటి హీరో ఒకరు లేరు వెంకటేష్కి అంతది కానీ అది మొత్తం కూడా నాయుడు అనేటువంటిది చాలా వైప్ చేసేసింది ఆ ఇమేజ్ని కానీ ఆ ఫ్యామిలీ స్టా స్టార్గా ఉన్నటువంటి తన రెస్పెక్ట్ని ఇచ్చేసింది అది కాబట్టి కొంతకాలానికి తెలుగులో తీసేశారు దాన్ని మళ్ళీ పార్టీ సీజన్ టూ కూడా ఉంటుందంట దానికి సీజన్ ఉంటుంది కానీ ఈసారి కొంత డోస్ తగ్గిస్తారు తినిపించింది అయితే నార్త్లో విపరీతమైన పాపులారిటీ వచ్చింది రానానాయుడు అంటే వెంకటేష్ని చూడగానే రానానాయుడు రానాయుడు అని చెప్పి అందరూ చేస్తున్నారు కానీ అది ఎంత హెల్దీ సక్సెస్ అని మాత్రం అనుకుంటున్నట్లేదు ఇట్ ఈస్ ఎ హెల్దీ సక్సెస్ టు టూ ఎ స్టార్ ఆఫ్ వెంకటేష్ స్టేచర్ వెంకటేష్ లాంటి ఒక స్టేచర్ ఉన్నటువంటి స్టార్కి అలాంటి అలాంటి అప్లాజే అలాంటి సక్సెస్ అవసరం లేదు వెంకటేష్కి చాలా అద్భుతమైనటువంటి ఇమేజ్ ఉంది ముఖ్యంగా ఉమెన్లో ఆయనకున్నటువంటి హిట్స్ ఉమెన్ ఫ్యాన్స్లో ఆయనకున్నటువంటి హిట్స్ ఏ స్టార్కులు కాబట్టి ఆ రెస్పెక్ట్ కొంచెం డిస్టర్బ్ చేసినటువంటి ఇది ఏదైనా ఉంటుంది అది రానా అనేటు అది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది అది రిపీట్ కాదు పార్ట్ టూలో కొంత జాగ్రత్త పడతారు అనేటువంటి ఒక ఇది ఉంది నెక్స్ట్ సైంధవ్ అనేటువంటిది చాలా హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్ము మళ్ళీ అలాంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్ కానీ తన రేంజ్ కానీ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు సో యాజ్ ఫార్ యాజ్ ద టూ థౌజండ్ ట్వంటీ త్రీ సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే అంత సాటిస్ఫాక్ట్గా అనుకోలేము నాయుడు సక్సెస్ని మనం రెగ్యులర్ సినిమా సక్సెస్లో చేర్చలేము కాబట్టి అసలు సినిమా ఏ లేదు తనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కాబట్టి ఈజ్ అతనికి ఏ నియర్ పాసులు అంతే నెక్స్ట్ నాగార్జున గారు నాగార్జున గారి పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ సంవత్సరం ఒక్క రిలీజ్ కూడా లేదు ఆయనకి మరో టైం కూడా కొంచెం అంత ఇదిగా లేదు ఆయనకి ప్రస్తుతం కాకపోతే బిగ్ బాస్ అనేటువంటిది మాత్రం ఆయన్ని ఎప్పుడూ గ్రీన్గా ఉంచుతుంది బిగ్ బాస్ ఎందుకంటే సినిమాల్లో సక్సెస్ సక్సెస్ఆర్ ఫెయిల్యూర్స్ అనేటువంటి కామన్ వస్తుంటే పోతుంటాయి కానీ ఈ బిగ్ బాస్ అనేటువంటి ఒక సీజన్ సెవెన్ ముఖ్యంగా సీజన్ సెవెన్లో నాగార్జున ఆ షోని రన్ చేసినటువంటి విధానం మాత్రం విపరీతమైన పేరు తీసుకొచ్చింది గతంలో వచ్చినటువంటి బిగ్ బాస్ షోస్ అన్నింటిలో కంటే కూడాను నాగార్జున ప్రజెంటేషన్ వాల్యూస్ అనేటువంటి మాత్రం దీంట్లో చాలా బాగా మంచి చాలా మంచి అప్లాజ్ వచ్చింది సో సినిమాల పరంగా ఏమి లేవు లైక్ వెంకటేష్ ఈ ఇప్పుడు దీనితోటి బిగ్ బాస్ షోతోటి మాత్రం ఈజ్ ఎ లైవ్ ఈజ్ ఇమేజ్ ఈజ్ ఎ లైవ్ నెక్స్ట్ రేపు సామిరంగ అనేటువంటిది రేపు సంక్రాంతికి రాబోతుంది చాలా ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు నాగార్జున ఈ సినిమా అయితే ఆయన గెటప్ చాలా ఎర్లీగా గెటప్ రిలీజ్ చేయటం అనేటువంటిది ఆయనకి సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కి నిదర్శనం చాలా ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాడు వి హోప్ ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు ఆయన ఈ సినిమా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక సినిమాల వరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈజ్ నాగారు అంటే నాథింగ్ నో నో ఫిలిమ్స్ నో రిలీజ్ సో అందరూ మెచ్చే పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది రెండు పడవల మీద కాళ్ళు అయిపోయింది రెండు పడవల మీద కాళ్ళు జర్నీ అనేటువంటి తప్పేం కాదు ఎందుకంటే మరి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు రాజకీయాల్లో ఉండి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు వ్యాపారాలు వదిలేసి వచ్చి రాజకీయాలు ఏం చేయటం కాబట్టి ఈయన సినిమా అన్నట్టు సినిమాలు చేసుకోవాలి సినిమాలు చేయటం అవసరం ఆయనక వెనకాల వేల కోట్ల రూపాయలు వీళ్ళు పూస్తున్నటువంటి ప్యాకేజీ బురద అనేటువంటిది ఒకటి తప్పితే నడుస్తున్నాయి ఆ బురద తప్పితే ఆయనకి నిజంగా సినిమా పార్టీ నడపాలన్నా గౌను తనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఫైనాన్షియల్ నీడ్స్ని మీట్ అవన్నీ హ్యాష్ టు డూ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాల్సిన అవసరం ఉంది కానీ పాయింట్ అవి చూస్తే బ్రో ఒకటి సినిమా రిలీజ్ అయింది బ్రో అనేటువంటిది ఫుల్ ప్లెడ్జర్గా తన సినిమాని మనం చెప్పలేము కానీ మిగతా సినిమాలన్నీ పెండింగ్లో ఉన్నాయి ఆ సినిమాలు అనేటువంటి ప్రస్తుతం ఈ రాజకీయ పరమైనటువంటి దీంట్లో పడిపోయి ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఏమవుతాయో మళ్ళీ తన సినిమాల మీద ఎప్పుడు ఫుల్ ప్లెజర్ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు అనేటువంటిది అవి ఎప్పుడు రిలీజ్కి వెళ్తాయి అనేటువంటిది కూడా తెలియదు ఆ ఉన్న వాటిల్లో అది ఒకటి మాత్రం కొంత ఇదిగా వెళ్తుంది ఫాస్ట్గా హరిహర వేరే మళ్ళు అది అసలు తెలియట్లా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయి వరకు దాని పరిస్థితి అతి గతి లేదు దానికి తర్వాత మధ్యలో వచ్చినటువంటి ఇది సినిమా ఉంది కదా ఓజీ 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 ఒకటి కొంచెం ఫాస్ట్ ఫేస్లో పూర్తయి వచ్చింది అది కూడా చివరిదాకా వచ్చేసి మళ్ళీ ఆగిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఏది కూడాను ఎవరి చేతునూ లేదు ఈవెన్ ఇన్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేతుల్లో కూడా అప్డేట్ అనేటువంటిది లేదు కాబట్టి యాజ్ అ స్టార్గా వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రూ అంటే పెద్ద కొంచెం డిసప్పాయింటెడ్ రిజల్ట్ అనేది కొంత బ్రో కూడా పెద్దగా ఆడలేదు డిసప్పాయింటెడ్ రిజల్టే వచ్చింది ఈ మిగతా సినిమాలు ఏమైనా రిలీజ్ అయ్యి రేపటి ఉన్న ఎలక్షన్ టైంకి ఏమైనా హెల్ప్ అయ్యే పరిస్థితి ఉందా అంటేనే వాటి విషయం ఏమో అంత గందరగోళంగా ఉంది ఏ సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు హరిహర వేలమ్మర్లు పక్కకెళ్ళిపోయింది తర్వాత వచ్చేది ఉస్తాద్ భగత్ సింగ్ అది ఎప్పుడో తెలియదు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నాకు వెళ్ళిపోతే ఇప్పుడు హరిశంకర్ వేరే సినిమా అయితే రవితేజతో ప్లాన్ చేసుకున్న పరిస్థితుల్లో తనున్నాడు కాబట్టి కొంచెం అయోమయ స్థితి అనేటువంటిది కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ విషయంలో ఇట్లా టాపిక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మన రవితేజ ఇక రవితేజ విషయానికి వస్తే అంతకుముందు ధమాకతో టూ ట్వంటీ టూ ఎండింగ్లో తోటి మంచి ఫామ్లోకి వచ్చారు తర్వాత వాళ్ళ తెరు వీరయ్యలో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకుంది కూడా చాలా మంచి సక్సెస్ వచ్చింది అయితే టైగర్ నాగేశ్వరరావు మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ బాగా మిస్ అయినాయి ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద కూడా చాలా క్రిటిసిజం వచ్చింది టైగర్ నాగేశ్వరరావు ఒక దొంగ ఒక దొంగ క్యారెక్టర్ని ఏదో గ్లామరైజ్ చేసి గ్లోరిఫై చేసేసి దాన్ని ఏదో చాలా గొప్ప క్యారెక్టర్ లాగా క్రియేట్ చేయడం కోసం చేసిన ప్రయత్నం అనేటువంటిది విఫలమైపోయింది అది సరిగా సక్సెస్ కాలేదు ఆ ప్రయత్నం విఫలం అయిపోయింది దాంట్లో అతను గెటప్ కానీ ఏదైనా సరే డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి సో తను ఇప్పుడు నా హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఈగల్ తోటి తను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు ఈగల మీద అది రేపు జనవరికి రాబోతుంది ఆ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను మంచి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాడు సో వాల్తేరు వీరయ్యలో చేసినటువంటి చిరంజీవి గారితో చేసిన స్క్రీన్ షేరింగ్ అనేటువంటి ఆనందం ఒకటి తనకుంది టైగర్ నాగేశ్వరరావు డిసప్పాయింట్ చేసింది కాబట్టి మిక్స్డ్ రిజల్ట్ అని అనుకోవాలి రవితేజకు సంబంధించి ఒక టూ థౌజండ్ ట్వంటీ త్రీ సార్ ఇప్పుడు రీసెంట్ హిట్ సలార్ ప్రభాస్ది ఎట్లా ఉందంటారు ఇయర్కి వరుసగా మూడు డిజపాయింట్మెంట్స్ బాహుబలి దిట్టు తర్వాత బాహుబలి సిరీస్ తర్వాత వరుసగా మూడు డిజపాయింట్మెంట్సు ఒక సాహో ఒక ఆది పురుషు ఒక రాధేశ్యాము ఆది రాధేశ్యాము తర్వాత ఆది పురుషు మూడు డిజపాయింట్ చేసినవి ఒక మనకు చిన్న ఓరట ఏంటంటే సాహో అనేటువంటిది నార్త్లో పెద్ద హిట్ పెద్ద హిట్ ఇక ఈ రెండు అన్ని చోట్ల డిసప్పాయింట్ చేసింది రాధేశ్యామన్ను ఆది పురుషు అన్ని చోట్ల డిసప్పాయింట్ చేసింది మరో ఆది పురుషు మీద విపరీతమైన కాంట్రవర్షి కూడా వచ్చింది అది వదిలేసి ఆ కాంట్రవర్సీ సంగతి వదిలేసి నెక్స్ట్ తనకు అద్భుతమైన ఒక సక్సెస్ పడాలి తన స్టారడం నిలబడాలి అంటే ఒక సక్సెస్ అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్ అనుకున్న టైంలో వచ్చినటువంటి టైమ్లీ హిట్ సలార్ సలార్ అనేటువంటిది ఈరోజున దాదాపు ట్రావెలింగ్ టూ వర్డ్స్ థౌసండ్ క్రోర్స్ థౌజండ్ సిఆర్ క్లబ్లో జారబోతున్నటువంటి తరుణం ఇప్పటికే ఏడు ఏడు వందల యాభై కోట్లు దాటిపోయి జరుగుతుంది సరే అది ఆగుతుంది ఫైనల్ ఎంత అనేటువంటిది మనం హ్యావ్ టు వెయిటెన్సీ అవతల డుంకి అనేటువంటి ఒక కాంపిటీషన్ అది రెండు సినిమాలకి నష్టం జరిగింది రెండు సినిమాలు ఒకరోజుది తేడాలు రావటం అనేటువంటిది షారుఖ్ ఖాన్ సినిమా తన సినిమా రెండు మరి ఎందుకో ఆ ప్లాన్ చేసుకున్నారో తెలియదు కానీ ఈ ఇదైతే ఇంకొంచెం రెండు ఇంకా అద్భుతమైన విజయాలు సాధించుండేవి బట్ ఏది ఏమైనా సలార్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ తనకి ఆది పురుషు అనేటువంటిది ఒక రేంజ్ సక్సెస్ కాదు కానీ చేసింది అది కూడా నాలుగు వందల కోట్ల పైన వసూలు చేసింది దగ్గర దగ్గర చేసింది కానీ ఇట్స్ నాట్ ఎ సాటిస్ఫాక్టరీ సక్సెస్ ద హిట్ ద జెన్యున్ హిట్ మళ్ళీ తను ఎలా ఏ స్థాయి హిట్ అయితే కోరుకుంటున్నాడో ఆ హిట్ అనేటువంటిది ఇచ్చింది సలార్ కాబట్టి మంచి స్టాండ్ వచ్చిందని అనుకోవాలి తర్వాత చేస్తున్న సినిమాలు కూడా తనకు మంచి కల్కి కానీ చాలా హెవీగా ఉన్నాయి అలాగే మారుతి సినిమా అనేటువంటిది మళ్ళీ ఒక్కసారిగా ప్రభాస్ ఎట్లా ఉన్నారంటే ప్రభాస్ రేంజ్ ప్రస్తుతం ప్రభాస్ తాలూకు ఇమాజినేషన్ ప్రభాస్ తాలూకు ఎక్స్పెక్టేషన్స్ చాలా హై రేంజ్ లో ఓన్లీ యాక్షన్ ఓరియంటెడ్ స్టార్ అనేటువంటిదే తప్పితే మారుతి అనగానే మనకు అద్భుతం ఫ్యామిలీ ప్లస్ మిక్స్డ్ విత్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ అనేటువంటి రెండూ తప్పకుండా ఉంటాయి ఆ స్థాయిలో అంత హై పిచ్లో ఉన్నటువంటి తనని మళ్ళీ ఒకసారి ఫ్యామిలీ ఆడియన్స్కి కామన్ ఆడియన్స్కి దగ్గరికి తీసుకొచ్చి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అవుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మళ్ళీ మిర్చి లాంటిది చూడచ్చు మిర్చి లాంటిదో అలాంటి ఒక ఫ్యామిలీ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి ఈ టైప్ ఆఫ్ సినిమాను చూసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇది కల్పిస్తున్నటువంటిది ఇదేమైనా సలార్ అనేటువంటిది యూనివర్సల్ హిట్ కాబట్టి ఆల్ ఓవర్ ద గ్లోబ్ రిలీజ్ అయినటువంటి సినిమా ప్యాన్ సినిమా కాబట్టి ఇట్స్ ఎ వెరీ బిగ్ హిట్ చాలా మంచి ఇది ఇచ్చింది ఇది పాత సినిమాల తాలూకు డిజపాయింట్ మెత్తాన్ని తుడిచేసినటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ అల్లు అర్జున్కి ఈ సంవత్సరం రిలీజ్ అనేటువంటిది లేదు కాబట్టి మనం ఏం చేయగా చెప్పడానికి ఏం లేదు అల్లు అర్జున్కి ఒక పుష్ప తర్వాత పుష్ప టూ అనేటువంటిది త్రూఅవుట్ నిర్మాణంలో ఉంది కానీ క్రేజ్ అనేటువంటిది మాత్రం మామూలుగా లేదు హెవెయిటింగ్ అనేటువంటిది అల్లు అర్జున్ తాలూకు ఆ చరిష్మా కానీ అతను ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఆ వెయిటింగ్ అనేటువంటి ఏమాత్రం తగ్గకుండా పుష్ప టూ కోసం ఎదురు ఎదురుచూసేటువంటి పరిస్థితి ఏర్పడింది అదే నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ సార్ నాకు ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇక తనకు కూడా ఈ సంవత్సరం రిలీజ్ లేదు త్రిపుల్ ఆర్ లాంటి బ్లా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ తర్వాత తన నెక్స్ట్ సినిమా కమిట్ అవడానికి చాలా టైం పట్టింది ఏ సినిమా కమిట్ అవుతున్నాడు ఏంటి ఏంటి అనుకుంటున్న టైంలో మరలా ఆచార్య తాలూకు ఆ డిప్రెషన్లో నుంచి కోలుకొని డైరెక్ట్ కొరటాల శివ మళ్ళీ ఒక సినిమాని సెట్లోకి తీసుకురావటం అనేటువంటి దానికి పట్టిన టైము టైం పట్టింది తను కూడాను ఆ సక్సెస్ హ్యాంగ్ అవర్లో ఉన్నారు త్రిపుల సక్సెస్ హ్యాంగ్ అవర్లో ఉన్నారు సరే ఇద్దరు ఇదిలో నుంచి కాంబినేషన్ సెట్ అయిపోయి ఇప్పుడు దేవరా సినిమా అనేటువంటిది చాలా ఫుల్ ఫ్లెగ్జెడ్గా ఫుల్ ఇదిలో స్వింగ్లో షూటింగ్ అవుతుంది సో ఇయర్ నో సినిమా కాబట్టి ఇంక మనమే చెప్పాలి అయితే ద హిస్ క్రేజ్ అనేటువంటిది మాత్రం ఈజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ లైవ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ సంవత్సరం రిలీజ్ అనేటువంటిది లేదు సర్కార్ వారి పాట తర్వాత మరలా నెక్స్ట్ సినిమా ఏంటి అనేటువంటిది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మొత్తం ఖాళీ కలిగింది హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేశారు అట్లా చేస్తూ గుంటూరు కారం సినిమాని ఫినిషింగ్ తీసుకురావటం రేపు ట్వెల్త్నా ట్వెల్త్ జనవరిన రాబోతున్న గుంటూరు కారం ఆల్రెడీ సాంగ్స్ కుర్చి పెట్టేసేసి సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది శ్రీలతో చేసినటువంటి సాంగ్ చాలా పెద్ద రేంజ్ సక్సెస్ అయింది అలాగే రిలీజ్ అవుతున్న ప్రతి సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతున్నాయి అందులో త్రివిక్రమ్ కాంబినేషన్స్ అనేటువంటిది మూడోసారి వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేటువంటిది గతంలో వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఇది ఏంటంటే రెండు సినిమాలు థియేటర్ కలుగా అంత చేయలేదు గతంలో వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి అతడు కానీ కలేజా కానీ కానీ ఓటీటీసీలో టీవీలో శాటిలైట్లో ఆ సినిమాలు చేసినంత వేవ్ ఇంకే సినిమాలు చేయలేదు ఇప్పటికే ఎప్పటికీ కూడా అతడు ఎన్నిసార్లు వచ్చినా చూస్తూనే ఉంటారు కలేజా ఎన్నిసార్లు వచ్చినా చూస్తూనే ఉంటారు ఈసారి థియేటర్కి హిట్ కూడా వాళ్ళిద్దరికి కాంబినేషన్కి వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ చేంజెస్ జరిగినాయి సరే అవన్నీ అవన్నీ కాదు ప్రేక్షకుడు కావాల్సింది ఫైనల్ అవుట్పుట్ ఏంటి ఫైనల్ అవుట్పుట్ మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి సో గుంటూరు కారం సో ఈ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో హీ ఈజ్ వెరీ మచ్ ఎలైవ్ ఇంకోటి ఏంటంటే ఎండార్స్మెంట్స్ ద్వారా చాలా ఎక్కువగా పబ్లిక్లో ఉన్నటువంటి స్టార్ ఎవరంటే మహేష్ బాబు నెంబర్ ఆఫ్ ఎండార్స్మెంట్స్ రోజున మహేష్ బాబు చేస్తున్నటువంటి ఎండార్స్మెంట్స్ ఏ స్టార్ చేయటం కాబట్టి సినిమాలు లేకపోయినప్పుడు ఎండార్స్మెంట్స్ తోటి చాలా మంచి చాలా వెరీ మచ్ ఇన్ ద పబ్లిక్ అనేటువంటిది ఒకటి దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్ లెట్ ఇస్ వెయిట్ ఫర్ గుంటూరు కారం టు కమ్ రామ్ చరణ్ పరిస్థితి కూడా అదే రామ్ చరణ్ మరి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎందుకంటే ఆ గేమ్ చేంజర్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేశారు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఆర్ అయిపోయిన వెంటనే గేమ్ చేంజర్ ఫినిష్ అవుతుంది ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే రిలీజ్కి వస్తుంది అనుకున్నటువంటి టైంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో ఇంతవరకు దాని తాలూకు అప్డేట్ అనేటువంటిది లేదు అవతల భారతీయుడి సినిమా పూర్తయిపోయి ఇదే అయిపోయిన తర్వాత కూడా డైరెక్టర్ శంకర్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా సరే గేమ్ చేంజర్ కోసం వెయిటింగ్ తర్వాత చిట్టిబాబు డైరెక్షన్లో సినిమా ఒకటి ఉంటుంది అది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది రేపు సంక్రాంతి తర్వాత అది కూడా సెట్స్ ఇప్పుడు చిరంజీవి గారి సినిమాను ఇటు చిట్టిబాబు రామ్ చరణ్ సినిమా చిట్టిబాబు డైరెక్షన్లు రెండు కూడాను ఆల్మోస్ట్ ఆల్స్ స్టై మల్టీనియస్గా స్టార్ట్ అవుతాయి అనేటువంటిది ఎక్స్పెక్టేషన్లో తండ్రి కూడా అయ్యాడు ఈ సంవత్సరం ఇంటర్నేషనల్గా విపరీతమైనటువంటి ఫేమ్ సాధించే నెంబర్ ఆఫ్ గ్లోబల్ అవార్డ్స్ తనకు వచ్చినాయి కపుల్ రావడం అనేటువంటి దట్ ఈస్ ఫోబ్స్ మ్యాగజైన్ పవర్ పేజీ మీద తను రావటం అనేటువంటి తన కపులు రావటం అనేటువంటి ఇట్ వెరీ ప్రెస్టీజియస్ ఇష్యూ సినిమా అనేటువంటిది రిలీజ్ అయినటువంటిది లేదనే కానీ ఈజ్ వెరీ మచ్ విత్ ద పబ్లిక్ ఇంకా విజయదేవరకొండ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఏమాత్రం ఆశాజనకంగా కనిపించని పరిస్థితి ఉంది చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినటువంటి లైగర్ ఎంత డిసప్పాయింట్ చేసిందో తెలుసు లైగర్ తర్వాత ఓకే లైగర్ అనేటువంటి దాన్ని ఒక హైప్కి తీసుకెళ్లారు కంటెంట్ అనేటువంటి దాన్ని ఎంత కంఫర్టబుల్గా చెప్పడానికి అవకాశం ఉన్నా సరే దాన్ని పోయి రకరకాల కలగౌరం గప్పగా చేసేసి పురి జగన్నాథ్ డైరెక్షన్ వచ్చినటువంటి మోస్ట్ డిసప్పాయింటింగ్ ఫిలింగా చెప్పుకోవచ్చు చాలా మంది బయటకు అది ఏదైతే రీమేక్ అయినా ఏమైనా ప్రజెంట్ తీసినటువంటి సినిమాలో ఉన్న కంటెంట్ వెయిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దాంట్లో పోయి మైక్ టేసన్ దాకా పోయి మైక్ టేసన్గా ఎపిసోడ్ అంతా ఒక ప్రహసనం లాగా వచ్చేసి ఇతనికి మెయిన్ ఈ సినిమాకి పెద్ద పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే హీరోకి నత్తి పెట్టడం నేను మొదటి నుంచి చూద్దాం ఆ రివ్యూలో కూడా చెప్పింది అది ఆ హీరోకి నత్తి హీరో వాయిస్ అనేటువంటిది ద వాయిస్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ వాయిస్ని ఆ నత్తితో పెడితే ఎప్పుడు బాబు అని భయం వేసిపోయినంత పరిస్థితిగా ఉందండి సినిమా ఆ విధంగానే కాకుండా కంటెంట్లో కూడా వెయిట్ లేకపోవటం ఒక కాంబినేషన్ మీద దాని మీద మసిమూసి మారడుగా చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి జరిగే ఆ ప్రయత్నంతో ఆ సినిమా చాలా డిజపాయింటింగ్ రిజల్ట్ ఇచ్చింది దాంతో చాలా మార్కెట్లోనే అతని పరిస్థితి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఫేస్ అయింది సరే ఆ తర్వాత సరే మళ్ళీ తనకు ఇదైనటువంటి ఖుషి అనేటువంటిది రెగ్యులర్ ఫ్యామిలీ రామ ఒక గీత గోవిందం లాగా ఒక తీసుకొస్తుంది అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఖుషి కూడాను శివ నిర్మాణ డైరెక్షన్ వచ్చినటువంటి ఖుషీ కూడా అంత రేంజ్లో ఇది ఒకసపా మోస్ట్ డిసప్పాయింటింగ్ ఇయర్ టు దేవరకొండ అని చెప్పుకోవచ్చు చాలా విధాలుగా ఇది కొట్టింది నెక్స్ట్ రాబోయే సినిమా ఫ్యామిలీ స్టార్ అనేటువంటిది దిల్ రాజు నిర్మిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా మళ్ళీ తనకి ఒక రీబర్త్ అని చెప్పుకోవాలి ఆ సినిమా కోసం వెయిటింగ్ అనేటువంటిది జరుగుతుంది ఎనీహో మంచి పర్ఫార్మరు మంచి యాక్టరు అందులో ముఖ్యంగా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ క్రేజ్ ఉన్నటువంటి వాడు విజయ్ దేవరకొండ ఆ క్రేజ్కి తగ్గ స్థాయిలో ఈ ఫ్యామిలీ స్టార్ నిలబెట్టుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ హీరో నిఖిల్ 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 అసలు ఊహించిన స్థాయిలో ఒక్కసారిగా అలా వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఎవరు ఊహించలేదు ఆ స్థాయిలో ఒక నేషనల్ హిట్ కొట్టగల తను అనేటువంటిది ఒక పైర్ ఇండియా హిట్ అనేటువంటిది ఎవరు ఊహించలేదు అలాంటిది కార్తికయ్య టూ తోటి ఎక్కడికో వెళ్ళిపోయాడనేటువంటి జరిగింది కానీ ఆ వెంటనే వచ్చిన స్పై అనేటువంటిది ఎంతగా డిజపాయింట్ చేయాలి అంత డిజపాయింట్ చేసింది స్పై అనేటువంటిది ఈ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటిది ఈ సంవత్సరంలో యాక్చువల్గా బ్యాడ్ ఫిల్మ్ అని చెప్పాలి అది టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చిందని కార్తికయ్య టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి స్పై అనేటువంటిది చాలా చాలా డిజపాయింట్ చేసి ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఇయర్ టూ సో నెక్స్ట్ న్యాచురల్ స్టార్ నాని నేచురల్ న్యాచురల్ స్టార్ నాని కొంచెం ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు బాగా దసరా ఒకటి ఇప్పుడు ఒకటి నో హీఈస్ వెయిటింగ్ ఫర్ ద హ్యాట్రిక్ తర్వాత హయానా ఒకటి అంతకుముందు దసరా దసరా కూడా పాన్ ఇండియాకి వెళ్ళిపోవలసిన రేంజ్లో రిలీజ్ అవటం అలాగే హయాన్న కూడా పాన్ ఇండియా రిలీజ్లో రిలీజ్ అవ్వటం రెండు సినిమాలు బాగా కాకపోతే ఇది ఇక్కడ వస్తున్న చిన్న కంప్లైంట్ ఏంటి కాస్ట్ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి ఒక విమర్శ ఒకటి ఉంది సినిమా ఎంత రేంజ్లో సక్సెస్ అయినా సరే దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు ప్రతి హీరోకి ఒక మార్కెట్ ఉంటుంది ప్రతి హీరోకి ఒక రేంజ్ ఉంటుంది ఆ రేంజ్ నుంచి ఖర్చు పెట్టుకుని ఇది వెళ్తున్నారు అయితే ప్యాన్ ఇండియా రేంజ్కి వెళ్ళాడు కాబట్టి ఆ రేంజ్లో ఖర్చు పెట్టడం జరిగింది అయితే ఈ ప్యాన్ ఇండియా రేంజ్కి వెళ్ళినా సరే ఇకనామిక్స్ అనేటువంటి వర్కౌట్ కావడం అనేది ఈ సినిమాకైనా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ సినిమాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే బట్ ఎనీహౌ హీ వెరీ మచ్ ఇన్ సక్సెస్ మంచి ఫార్మ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ది బెస్ట్ ఇయర్ అని నితిన్ పరిస్థితి నితిన్ విషయానికి వస్తే కూడా కొంచెం పరిస్థితి డిసప్పాయింట్ గానే ఉంది మాచర్ల నియోజకవర్గం చాలా డిసప్పాయింట్ చేసింది అట్ ద సేమ్ టైమ్ మొన్న వచ్చినటువంటి ద ఎక్స్ట్రాడినరీ మ్యాన్ రెండు కూడా డిసప్పాయింట్ చేసింది బట్ హీఈస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ హిట్ టూ థౌసండ్ ట్వంటీ తనకు కూడా బ్యాడ్ పీరియడ్గానే చెప్పుకోవాలి అంత సక్సెస్ఫుల్ ఇయర్ కాదు తనకి నెక్స్ట్ పోతినేని రామ్ రెడ్ వారియర్ స్కంద మూడు సినిమాలు డిజపాయింట్ చేసినాయి అంతకు ముందు స్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత మళ్ళీ మనకి తనకి సక్సెస్ లేదు తన పరిస్థితి కూడాను ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈజ్ నాట్ ఫేవరబుల్ హీయర్ టు హిమ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే తను కూడాను హీఈ్ ఆల్సో బ్యాడ్లీ నీడ్ హ్యాపీ హిట్ విధంగా చూసుకుంటే ఆల్ ద హీరోస్ ఉన్న వాళ్ళు హ్యాపీగా రెండు హిట్లు కొట్టుకున్నటువంటి ఇద్దరు హీరోలు ఎవరంటే దగ్ బాలకృష్ణ బాలమూరి బాలకృష్ణ గారు ఇయర్ ఇయర్ అని చెప్పచ్చు ఎస్ ద స్టార్ ఆఫ్ ద ఇయర్ నందమూరి బాలకృష్ణ గారు అట్ ద సేమ్ టైమ్ ద నెక్స్ట్ లెవెల్ స్టార్స్లో వస్తే నాని వీళ్ళిద్దరికీ వరుసగా రెండు హిట్స్ అనేటువంటి ఒక ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండు హిట్స్ రావటం అనేటువంటిది బిగ్ స్టార్ ద ద మెయిన్ స్టార్ ఆఫ్ ద ఇయర్ నందమూరి బాలకృష్ణ గారు నెక్స్ట్ ద సెకండ్ గ్రేట్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ నాని సార్ ఇప్పుడు ఎట్లా ఇంత హీరోస్ వచ్చిన అంత టాపిక్ అయిపోయి మాట్లాడం కాబట్టి సో చాలా ఇప్పుడు చూస్తే గనక సినిమాలో వైలెన్స్ అడల్ట్ కంటెంట్ సో చాలా ఎక్కువగా ఉంటుంది ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది సో రీసెంట్ గా మనం చూసుకుంటే గనక యానిమల్ కానీ ఏదైనా సరే దేంట్లో అయినా సరే వైలెంట్ అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ సెక్స్ అబ్యూజ్ అనేది ఎక్కువ చూపిస్తున్నారు సో సినిమాని సినిమా కన్నా కూడా ఈ ఓటీటీస్ రావడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది అని చెప్పే ఒక వాదన బయట బాగా వినిపిస్తుంది రీసెంట్ హిట్ అయితే మన యానిమల్ హిట్ అయింది బట్ దాని గురించి అయితే చాలా నెగిటివ్ అనేది కూడా ఉంది సార్ ఏం చెప్తామమ్మా మనుషుల్లో ఈ నేర ప్రవృత్తి క్రూర ప్రవృత్తి అనేటువంటిది ఎంత దారుణంగా పెరిగిపోతుందని చెప్పడానికి ఆ యానిమల్ సినిమా హిట్ అవటం అనేటువంటిది ఒక ఉదాహరణ అంత దారుణమైనటువంటి వైలెన్స్ని చూపించి మీనింగ్లెస్ వైలెన్స్ మీనింగ్లెస్ వైలెన్స్ అసలు వైలెన్స్ అనేటువంటి దానికి ఒక పరాకాష్టగా తీసుకునేటువంటి సినిమా ఆ పేరు కూడా యానిమల్ అని పెట్టాడు యానిమల్ అన్నట్టుగా ఆ యానిమల్లాగానే క్రోర జంతువులాగా బిహేవ్ చేసేటువంటి క్యారెక్టర్స్ తీసుకొచ్చి వాటిని కామన్ క్యారెక్టర్స్ లాగా ఒక యాక్సెప్టెడ్ క్యారెక్టర్స్ లాగా చూపించేసి వాటిని గ్లామరైజ్ చేసి గ్లోరిఫై చేసేసి అదే హీరోయిజంగా చూపించడం అనేటువంటిది దౌర్భాగ్య నిజంగా అలాంటి సినిమాలను సమర్థించేటువంటి రాంగోపాలమ్మగర్ లాంటి వ్యక్తులు కూడాను ఇటాటోళ్ళు వాటిని ఆకాశాలకు ఎత్తేసేయటం ఆహా ఓహో అనేటు చేయటం ఇక దౌర్భాగ్యం పోతుందో ప్రపంచం అనేటువంటిది అది ఒక్క ఆ సినిమాలోనే కాదు ఈ నేర ప్రవృత్తి ఈ ఓవర్ వైలెన్స్ అనేటువంటిది ప్రతి సినిమాలో హద్దులు మీరి విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోవటం అనేటువంటి జరుగుతుంది దీని తాలూకు ప్రభావాలు ఫలితాలు ఇప్పుడు కావు ముందు ముందు జనరేషన్స్కి ఎలాంటి సమాజాన్ని మనం ఇస్తున్నాం అనేటువంటిది ఆలోచించుకుంటే చాలా బాధ కలుగుతుంది అదే కాదు ఒక దాంట్లో ఎంత దరిద్రాలు వైలెన్స్లో బట్టలు ఇప్పుకొని తిరిగేటువంటి ఆ సీన్స్కి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు వైలెన్స్ చూపిస్తాల్లో ఆ వైలెన్స్ అనేటువంటి దానికి కానీ ఒక సటన్ ఇమోషన్స్ అనేటువంటి వాటిని థియేటర్లో ఫీల్ అయితే ఆ ఫీల్ ఆడియన్స్లో కూడా ఫీల్ రావాలి ఎస్ కరెక్టే కదా ఇది నిజమే కదా ఒక ముద్దు సీను ఇప్పుడు ఆ లిప్ టు లిప్ కిస్ అనేటువంటి దానికి ఒక ఇమోషనల్ అవుట్బోస్ట్ ఉండాలి ఒక సందర్భం ఎస్ అబ్బాయి ఈ సంద ఈ టైంలో ఒక నిజంగా అంత భావోద్వేగాలతో వాళ్ళు ఒక లిప్ కిచ్ పెట్టుకున్నారంటే ఆ ఫీల్ ఆడియన్స్లో కూడా ఉండాలి ఈ మధ్య ఒక సినిమా వచ్చింది నిన్న రీసెంట్గా రిలీజ్ అయింది పాట మొత్తం లిప్ కిస్లే ఆ కొత్త హీరో కొత్త హీరోయిన్ ఆ పెదాలు ఉన్నాయో పోయినాయో నా కోటం చీక్కోటం తప్పితే దాన్ని లిప్ కిస్ అంటారు అనమాట నిజం ఆ లాగుడు చీకుడు చూస్తే ఎంత రోత పుట్టిందంటే థియేటర్లో అంత రోత పుట్టింది అలాంటి ఒక అదే యూత్కి కావాలి అదే యూత్ కంటెంటు అనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలో ఉన్నారు బాబా దరిద్రంలో ఉన్నారు ఈ దరిద్రులందరూ ఇలాంటి దరిద్రులకి ఎప్పటికీ కనువిప్పు జరుగుతుందో తెలియదమ్మా నిజంగా ఈ తాలూకు ఎఫెక్ట్ అనేటువంటిది యూత్ మీద కానీ చాలా ఉంటుంది ఇంకా యాక్షన్ ఫిలిమ్స్లో ఉండేటువంటి యాక్టర్స్ అవి తను చేయలేని ప్ర తెర మీద ప్రేక్షకుడు చేస్తుంటే చూసి ఆనందించేటువంటి ఒక బలహీనత అనేటువంటిది కొంతవరకు ఉంటుంది దాన్ని ఎంజాయ్ చేస్తారు కానీ ఈ యూత్ సినిమాల పేరు మీద చేసేటువంటి అడల్ట్ కంటెంట్ ఈ దరిద్రం అనేటువంటిది మాత్రం సర్వనాశనం చేస్తుంది సొసైటీని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకునేటువంటి ఇది కూడా లేదు ఆ యానిమల్ సినిమా చూసి అయితే ఒక అమ్మాయి థియేటర్లో నుంచి బయటకు వచ్చి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసి బాత్రూమ్లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది ఆ క్లైమాక్స్ సినిమా చూసి ఆ క్లైమాక్స్ చూసి మరి ఇలాంటి దౌర్భాగ్యాలకు ఆ దరిద్రులైనటువంటి డైరెక్టర్లు ఎలా సమాధానం చెప్పుకుంటారో ఎలాంటి సొసైటీకి ఎలా ఆన్సరబుల్ ఫీల్ అవుతారో తెలియదు కానీ పార్లమెంట్లో కూడా ఒక చర్చనీయాంశం అయ్యే స్థాయికి ఈ వల్గారిటీని ఈ వైలెన్స్ని చూపిస్తున్నారు దీస్ డైరెక్టర్స్ వీళ్ళు ఏరోస్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏంటి ఈ దౌర్భాగ్యం నువ్వు తీసిందేనా అని చెప్పి అడిగితే ఏం సమాధానం అది ఇయర్ అయితే బాలకృష్ణ గారిర్ ద ఇయర్ స్టార్ ఆఫ్ ద ఇయర్ గా మాత్రం బాలయ్య సినిమాతో అసలుకి ఆ కూడా సంబంధం లేకుండా ఎక్కడైనా వినిపించే మాట జై బాలయ్య సో ఇయర్ అది బాలయ్య గారి ఇయర్ కైవసం చేసుకున్నారు ఆయనకి మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడము సో ఇయర్ బాలకృష్ణ గారిది అని చెప్పేసి మన ప్రభు గారు కూడా చెప్పేశారు సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూ రండి సుమన్ టీవీ నేను మేమ థ్యాంక్ యూ